హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ స్వీడన్ యొక్క స్నేహబంధం చాలా పురాతనమైనది ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం వరకు భారత్ స్వీడన్ సంబంధాలు ఆయుధాల సరఫరా విషయంలో బాగా ఉండేది అయితే అప్పట్లో కొన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ప్రాజెక్ట్స్ అయితే డీల్ కుదిరాయి బట్ ముప్పై సంవత్సరాల తర్వాత మోదీ తిరిగి స్వీడన్కు వెళ్ళి సంబంధాలని పునరుద్ధరించుకొని వచ్చారు ఈ నేపథ్యంలో జపాన్ చైనా తర్వాత ఆయుధాల సరఫరాకి మనకు స్వీడన్ గొప్ప దేశంగా ఉండింది సో స్వీడన్ నుంచి ఇప్పుడు మళ్ళీ డీల్ కుదుర్చుకొని రావడం జరిగింది అయితే స్వీడన్ ఆర్బిఎస్ ఫిఫ్టీన్ని మేము ఇస్తాము అని చెప్తోంది ఈలోపు గ్రిప్పర్ లడాకు విమానాన్ని కూడా మీకు అందిస్తాము అని చెప్తోంది మొత్తానికి ఆర్బిఎస్ ఫిఫ్టీన్ ఇది ఒక యాంటీషిప్ మిజైల్ దీన్ని భారత్కు ఇచ్చే క్రమంలో డీల్స్ జరుగుతూ ఉన్నాయి ఇదొక పవర్ఫుల్ మిజైల్ మరోవైపు ఒక్క బటన్ నొక్కితే చాలు నౌసేన మొత్తం ఫటాఫట్గా పటా పంచలైపోతుంది ఇదొక లైట్ వెయిట్ లడ్డాకు విమానం కూడా ఉంటుంది సో గ్రిప్ ఎన్ విమానం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఇది వన్ అవర్లో దీని ఇంజన్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈజీ ఫీలింగ్ ఉంటుంది ఫ్యూయల్ని కూడా చక్కగా తక్కువగా వాడుతుంది ఏఈఎస్ఏ ట్రాకింగ్ అనేది ఉంటుంది దీనికి మరోవైపు రెడార్ జామర్స్ దీని ప్రత్యేకత సో ఎటువంటి రెడార్స్ అయినా వాటిని సిగ్నల్స్ని జామ్ చేసే విధంగా ఏర్పడుతుంది వాటికి మొత్తానికి రెడార్స్ ఉన్న చోట వార్నింగ్ రిసీవర్స్ ఉంటాయి అండ్ లాకింగ్ రెడార్స్ రెడార్స్ని లాక్ చేసే పరిస్థితి కూడా కల్పిస్తుంది అంటే శత్రువుల రెడార్స్ని పూర్తిగా లాక్ చేసి అవి ఎటు పని చేయకుండా లేదా మిస్గైడ్ అయ్యే విధంగా కూడా టెక్నాలజీ దీంట్లో ఉంది ఇక ట్రాకింగ్ మిజైల్స్ మిజైల్స్ని కూడా ట్రాక్ చేసే విమానంగా దీన్ని పేర్కొనొచ్చు నార్మల్ ఫ్లైట్ లాగా ఇది చక్కగా ల్యాండింగు అండ్ టేక్ ఆఫ్లు అయిపోతుంది ఫిఫ్టీ ఇయర్స్ లైఫ్ దీని సొంతం మెయింటెనెన్స్ విషయంలో కూడా మిగతా వాటికి పోలిస్తే చాలా తక్కువ మెయింటెనెన్స్ పడుతుంది సో మొత్తానికి ఆర్బిఎస్ ఫిఫ్టీన్తో పాటు గ్రిప్పర్ లడాకు విమానాన్ని కూడా స్వీడన్ భారతదేశానికి అందిస్తుంది అని చెప్తోంది ఏదేమైనా భారత్ స్వీడన్ యొక్క సత్సంబంధాలు మెరుగుపడ్డాయనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు మీరేమంటారు భారత్ స్వీడన్ యొక్క సంబంధాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి